ఇంకా మరొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టను దర్శించనున్నారు. అంటే రేపటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కొన్ని పూజా కార్యక్రమాలు, అంటే ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అక్కడి నుంచి భద్రాచలం వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చాలా హ్యాపీగా ఉంది విజయ్. యాదగిరి గుట్ట భద్రాచలం అని మాట్లాడుకుంటుంటే యాదాద్రి భద్రాద్రి అని మనకి నోరు తిరగదు. అంటే భద్రాద్రి అనేది కొంత అక్కడ స్థానికంగా అంతకుముందు నుంచి కూడా ఉన్న పేరే, భద్రాద్రి భద్రగిరి ఆ పేర్లు కొంచెం ఉంది. యాదాద్రి అనేది మాత్రం బాగా అన్యూజువల్ పేరు అయిపోయింది. యాదగిరి గుట్ట గుట్ట అని స్థానికులు పిలుచుకునేటటువంటి ఆ పుణ్యక్షేత్రం అండి. అంటే నరసన్న, ఇప్పుడు మా ఇంటి మనిషి అనే ఫీల్ అవుతారు ఆ ప్రాంత ప్రజలు. అవును, గుట్ట నరసన్న అన్నంత స్వతంత్రంగా అసలు తెలంగాణ మాండలికాన్ని దూరం చేయడానికి వీళ్ళెవరు అనేటువంటి అంత ఓన్ చేసుకునేటటువంటి ఆ ప్రాంతంలో యాదాద్రి అని నోరు తిరిగని పేరు పెట్టి దాన్ని ఏదో ఇంకొక రకమైనటువంటి ప్రొజెక్షన్ ఇచ్చి అది కొంచెం అక్కడ ప్రజల్లో కాస్త భయంకరమైన వ్యతిరేకత అయితే వచ్చింది. దాంతో వచ్చినప్పటికీ ఇక ప్రభుత్వం చేసింది బలవంతంగా దాన్ని రుద్ది యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే యాదగిరి గుట్ట విషయంలో యాదగిరి గుట్ట అనే పేరునే పెట్టడం, యాదగిరి గుట్ట అనే పేరును పెట్టడం. ఇప్పుడు యాదగిరి గుట్ట వార్షిక బ్రహ్మోత్సవంలో ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక మీరు చెప్పినటువంటి భద్రాచలం, భద్రాచలానికి తానీషా కాలం నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే తాని అంటే నిజాం ప్రభువులు కూడా పాటించారు దాన్ని. నిజాం పాలకులు అంటే కొంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవడానికి దాన్ని అస్త్రంగా వాడుకున్నారు. అట్ ద సేమ్ టైం అదొక సాంప్రదాయంగా పాటించారు, పట్టు వస్త్రాలు సమర్పించడం. ఆ విషయాన్ని చివరికి మాజీ ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు అధికారంలో 10 సంవత్సరాలు పాటించకపోవటం దీని మీద కూడా చాలా విమర్శ. ఇంకొక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రస్తావించాల్సినటువంటిది, మనం కూడా ఖచ్చితంగా ప్రస్తావించాల్సినటువంటి అంశం ఏంటంటే భద్రాచలాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారనడంలో మాత్రం ఎలాంటి నో డౌట్ అందులో. ఈ రెండు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, చిన్నజీయర్ స్వామి మాటల మీద కేసీఆర్ చాలా, అంటే ఒక పక్క చిన్నజీయర్ చాలా అంటే ఓవర్ యాక్షన్గా ఫీల్ అయింది, అతిగా ఫీల్ అయింది. తెలంగాణ సమాజం దాన్ని ఓన్ చేసుకోలేదు. తెలంగాణ సమాజం చక్కటి పేరు యాదగిరి గుట్ట గుట్ట మా నరసన్న మా గుట్ట మా, ఇప్పుడు మీరు భద్రాచలం విషయం కాసేపు పక్కన పెడదాం, భద్రాచలానికి భద్రాద్రి అని పేరు పెట్టడం కాసేపు పక్కన పెడదాం, మొదటి యాదగిరి గుట్ట సబ్జెక్టుగా మాట్లాడదాం. యాదగిరి గుట్ట అనే దాన్ని మీరు ఒకటి చూడండి, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఘట్కేశ్వర బీబీ నగర్ నుంచి మొదలవుతుంది. సార్ గుట్టబోతురా అంటారు, వచ్చే పదం యాదగిరి గుట్ట కూడా కాదు, సార్ గుట్టకు పోతురా అంటారు. ఇప్పుడు ఎక్కడన్నా మనం గుట్ట అనగానే యాదగిరి గుట్ట. మనం ఒక ఫ్యామిలీతోటి అటు వెళ్తున్నప్పుడు అక్కడెక్కడన్నా కాఫీ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర ఆగి టీ తాగాలనుకుందాం అనుకోండి, వాళ్ళు పలకరించే సార్ గుట్టకు పోతురా అంటారు. అంత ఓన్ చేసుకుంటారు, నరసన్న మంచిగా చూస్తాడు సార్, నరసన్న గట్టిగా దండం పెట్టుకోండి సార్, ఇక్కడ అక్కడ వచ్చేటటువంటి వ్యవహారిక పదాలు ఇవి. దాన్ని తీసుకొచ్చి యాదాద్రి అని చెప్పి ఒక గ్లోరిఫైడ్ నేమ్ ఇచ్చి ఒక ఎలివేషన్ ఇచ్చి దానికి లేనిపోని ఓవర్ యాక్షన్ మూలంగా లేనిపోని అతి మూలంగా అంటే సిన్సియర్గా చెప్పాలంటే స్థానిక ప్రజలకి ఆ దేవుడి మీద ఉన్నటువంటి కనెక్టివిటీని దెబ్బతీసేలాగా. ఇప్పుడు అసలు ఇటువంటి సెంటిమెంట్ తోటే ఇటువంటి అంటే హృదయానికి హత్తుకునేటటువంటి పాటలు, హృదయానికి హత్తుకునేటువంటి సాంస్కృతిక నేపథ్యంతో తెలంగాణ ఉద్యమం నడిచింది. అసలు తెలంగాణ ఉద్యమం నడిచిందే నేటివ్ మాటలు, నేటివ్ పాటలు, నేటివ్ భావజాలం గురించి. దాన్ని తీసేసి యాదాద్రి అని అదేదో నోరు తిరగని పేరు పెట్టి యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ అని ఇంకొక ఒక సంస్థను సృష్టించి యాదాద్రి అనే పేరుని కన్ఫ్యూజ్ చేసి ఇది కాసేపు ఇక్కడ పక్కన పెడదాం. భద్రాచలం విషయంలో కూడా అదే చేయాలనుకున్నారు. కాదు, ఒకటే ఏంటంటే ఇక్కడ తేడా ఏంటంటే భద్రాచలానికి అంతకుముందు కొంతో ఇంతో ఆ పేరు భద్రాద్రి అని, భద్రగిరి భద్రాద్రి అని అంతకుముందు అక్కడక్కడ ఉంది, కానీ అక్కడ ప్రజలు అంతగా ఓన్ చేసుకోలేదు. ఇప్పటికీ అక్కడ భద్రాచలం అంటారు, భద్రాచలం ఏంటంటే అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భద్రాచలమే. అది భద్రాచలం అంటే అసలు భద్రాచలానికున్న ప్రధానమైనటువంటి సాంప్రదాయం ఏంటి, భద్రాచలానికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు బయట శ్రీరాముడి కళ్యాణం జరుగుతుంది. ఆరు బయట శ్రీరాముడి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లటం అనేది సాంప్రదాయం. అక్కడ
భద్రాచలంలో జరిగే కళ్యాణానికి ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అక్కడ ఇచ్చే పానకం ఒక ఒక పర్టికులర్ ఆర్డర్లో తయారు చేస్తారు. అక్కడ చలువు పన్నీళ్లు వేసి బహిరంగంగా అంటే కళ్యాణం ఎక్కడ ఆవరణలో చేస్తారు, ఇక్కడ ఆవరణ బయట చలువు పన్నీళ్లు వేసి దానికి ఒక చేసి అక్కడ చేస్తారు కళ్యాణం. అట్లాంటి ప్లేస్లో తీసుకొచ్చి అసలు ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా కేసీఆర్ ఇప్పుడు భద్రాద్రి వేద మన యాదాద్రి అని పేర్లు మార్చి ఇంకా ఏదో చేయబోయారు. భద్రాచలాన్ని కూడా యాదగిరిగుట్టలాగా ఏదో డెవలప్ చేస్తా అని చెప్పినప్పటికీ దాని అంటే నెక్స్ట్ స్టేజ్లో చేద్దాం అనుకున్నారు. ఈ లోపు ఆయనకి నాకు ఏం చేద్దాం అనుకున్నారు, అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలాన్ని అంత నిర్లక్ష్యం వహించడం అయితే ప్రజలు కూడా దాన్ని సహించలేదు. భద్రాచలం విషయంలో ప్రోటోకాల్గా కాదు, అదొక సాంప్రదాయంగా ఉంది. తానీషా నాటి నుంచి ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వెళ్ళారు, ముఖ్యమంత్రికి ఒకవేళ ఇబ్బంది అయితే దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళారు. దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళిన సందర్భాలు కూడా చాలా తక్కువ, ముఖ్యమంత్రికి వీలు కాకపోవడం అనే సమస్య కూడా రానివ్వలేదు. అవును, కానీ ఏదన్నా అంటే వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే దేవాదాయ శాఖ మంత్రి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కేసీఆర్ పాలనలో అసలు దాన్ని మొత్తాన్ని నెగ్లెక్ట్ చేసి ఈ 10 సంవత్సరాల్లో నాకు తెలిసి 2 సార్లు వెళ్ళినట్టున్నారు కేసీఆర్. అసలు ఇది పక్కన పెట్టండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆయన సీఎం అయిన తర్వాత 2 సంవత్సరాల వరకు రానే రాలేదు. 10 జిల్లాల్లో 9 జిల్లాల్లో పర్యటనలు చేసి ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం చివరి వరకు రాలేదు. 1969లో అసలు ఉద్యమం మొదలైంది అక్కడ. 2009లో నిన్ను తీసుకుపోయి ఖమ్మం జైల్లో పెడితే నీకు అండగా నిలబడింది ఖమ్మం జిల్లా, ఖమ్మం ప్రజలు ఖమ్మం జిల్లా ప్రజలు ఓన్ చేసుకున్నారు నిన్ను. అటువంటిది దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల పాటు ఆయన కనీసం ఆ జిల్లా పర్యటన సందర్శన కూడా చేయలేదు. జిల్లా పర్యటన కూడా పరిస్థితి, మొదటి టర్మ్లో ఖమ్మం జిల్లా నుంచి మంత్రి కూడా లేరు. సరే, అది రాజకీయాల విషయాన్ని పక్కన పెడితే అసలు భద్రాచలం అనే దాన్ని ఓన్ చేసుకునేటటువంటి ఖమ్మం జిల్లా ప్రజలు కానీ యాదగిరిగుట్టని అని ఓన్ చేసుకుంటే గుట్ట యాదగిరిగుట్ట మానరసన్న అనుకునేటటువంటి ప్రజలు కానీ అంటే ఈ యాదగిరిగుట్ట యొక్క ప్రభావం 4 జిల్లాల్లో ఉంటుంది. ఒక ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లాలో కూడా ఉంటుంది. ఆయన సొంత జిల్లా సిద్దిపేట పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో గుట్ట అంటారు. అవును, గుట్ట యాదగిరిగుట్ట అంటారు. ఈ మధ్యలో ఈ చిన్నజీఆర్ ఏదో ఇంప్లాంట్ చేశాడని చిన్నజీఆర్ ఇప్పుడు ఇక్కడంతా మేము చేసాం, ఆయనకి అసలు అడిగితే విజయ్ మేము చేసాం నేను చేశాను ఇదే దీనికోసమే కేసీఆర్ కానీ చిన్నజీఆర్ కానీ తాపత్రయపడ్డారు. చివరికి కన్క్లూజన్లో ఇట్లా అయిపోయింది. ఆయనకి అసలు తెలంగాణ ప్రాంత దేవుళ్ళన్న తెలంగాణ ప్రాంతం సమ్మక్క సారక్క మీద ఆయన తీరు వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో మరికొంతమంది స్వామీజీలు సమ్మక్క సారక్క మీద చేసినటువంటి సానుకూలమైనటువంటి వ్యాఖ్యలు, ఈ రెండు బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి. ఈ రెండు మొత్తం మీద తెలంగాణ సమాజంలో అయితే చిన్నజీఆర్ పట్ల వ్యతిరేకత, చిన్నజీఆర్ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత అయితే బాగా కొనసాగింది. కొనసాగి ఇప్పుడు ఆయన తెలంగాణ నడిబొడ్డున భారీ పెద్ద విగ్రహం కట్టినా కానీ ఆదరణకి నోచుకునే పరిస్థితి ఉంది. దానికి వ్యవహారం అందుకు కారణం రామాంజన్ కాదు, అందుకు కారణం రామానుజన్ తత్వం కాదు, అందుకు కారణం చిన్నజీఆర్ యొక్క అసలు రామానుజుల వారి తత్వమే అందరినీ కలుపుకోవడం. ఇప్పుడు ఆయన ఆ రోజుల్లోనే గుడి ఎక్కి అణగారిన వర్గాలను గుళ్ళోకి రావాలని ఆహ్వానించినటువంటి వ్యక్తి. రామానుజుల తత్వాన్ని ఇక్కడ రామానుజుల తత్వానికి తెలంగాణ ప్రజలకి అడ్డంగా ఉన్నది మాత్రం చిన్నజీఆరే. చిన్నజీఆర్ వ్యవహార శైలి మూలంగా చిన్నజీఆర్ రాజకీయ అంటకాగే క్రమంలో ఈ వ్యవహారం నడిచింది. ఒకటైతే క్లియర్, చిన్నజీఆర్ వ్యవహార శైలి మూలంగానే అటు యాదగిరిగుట్ట యాదాద్రిగా మార్చి భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పలచనైందో ఇప్పుడు యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా మార్చి ఆ ఎమోషన్స్ని తిరిగి రేవంత్ రెడ్డి కనెక్ట్ చేశారని చెప్పాల్సింది 100% ఈ విషయంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలి విషయంలో మనం 100 విమర్శలు చేయొచ్చు కాక, రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాల మీద మనం ఎవరైనా 100 విమర్శలు చేయొచ్చు కాకపోతే, ఇది మాత్రం యాదగిరిగుట్ట అన్న పేరుని యాదగిరి నరసన్నని మళ్ళీ ప్రజలకు మనసులో నిలబెట్టడానికి ఒక అద్భుతమైన నిర్ణయంగానే చెప్పాలి. ఇది మాత్రం 100% ఎమోషన్స్ కట్ చేసే పాయింట్.